గుణా కేవ్స్కి సంబంధించి మీకు చిత్ర విచిత్రమైన వార్తలు. అంటే మొన్న మీకు మంజుమెల్ బాయ్స్ గురించి ఒక వీడియో చేశాను. ఇవాళ ఏంటంటే కమల్ హాసన్ గారు స్వయంగా, అంటే కమల్ హాసన్ గారు స్వయంగా చెప్పడం అంటే పెద్ద విషయమా అని కాదు, గుణా అనబడే చిత్రంలో ఈయన హీరో. సో ఈయన హీరోయిన్ని కిడ్నాప్ చేసి సరిగ్గా ఈ గుణా కేవ్స్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే కొడైకానల్. మీకు 1921లో బిఎస్ వార్డ్ అనబడే బ్రిటిష్ అధికారి, సో ఈయన ఫర్ ద ఫస్ట్ టైం ఈ గుణా కేవ్స్ని కనిపెట్టారు. అంటే గుణా కేవ్స్ అని గుణా చిత్రము రిలీజ్ అయిన తర్వాత ఈ పేరు వచ్చింది. దీనికి ఈయన పెట్టిన పేరు డెవిల్స్ కిచెన్. సో ఇప్పుడు కమల్ హాసన్ గారిని మీకు విలేకరులు అడిగారు, ఏమండి మీరు గుణా చిత్రము తీశారు కదా, కొడైకానల్ దాకా వెళ్ళారు, అప్పట్లో అలాంటి ఒక లొకేషన్ ఉన్నట్టుగా కూడా ఎవరికీ తెలియదు, మీరు అక్కడికి వెళ్ళి ఈ కేవ్స్లో చిత్రము అనేది తీశారు, చాలా గొప్ప విషయం, మీ అనుభవాలు ఏమిటి అంటే, ఆయన ఏం చెప్తున్నా అంటే నేను దగ్గరికి వెళ్ళాను, ఈ కేవ్స్ దగ్గరికి వెళ్ళాను. ఇవి ఏంటంటే పిల్లర్ కేవ్స్. పిల్లర్ కేవ్స్ అన్నప్పుడు గ్రైనేడ్ రాళ్లతో తయారైన ఏకంగా 400 అడుగులు పొడవైన మీకు ఇవి రాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి, స్ప్లీనోజెనిసిస్ అంటారు. స్ప్లీనోజెనిసిస్ అంటే ఏంటి, ఈ గుహలు ఎలా ఏర్పడతాయి అని చెప్పి దాని మీద పరిశోధనలు. అలా చూసినప్పుడు ఈ గుణా కేవ్స్ లోపల నుంచి మీకు పొగలు రావడం. సో అందుకే దీన్ని డెవిల్స్ కిచెన్ అన్నారు. కిచెన్ అంటే వంట కదండి, వంట చేస్తున్నప్పుడు ఒక చిమ్మినీ ఉందనుకోండి, అందులోంచి ఇలాగ మీకు స్మోక్ వస్తుంది కదా, మరి ఇక్కడ ఈ స్మోక్ ఏమిటి అంటే స్నో అన్నమాట, స్నో మీకు స్మోక్ లాగా బయటకు వస్తుంది. సో అప్పుడు చూసి నేను కొంచెం బయటపడ్డాను, అంటే అడుగున ఎవరో ఉన్నారు, సో వాళ్ళు ఏదో మంటలు కాల్చుకుంటున్నారు కాబట్టి పొగ వస్తుంది. అంటే ఇవాళ మీకు శాస్త్రవేత్తలు మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, ఈ గుణా కేవ్స్కి అడుగున ఒకప్పుడు ఒక నాగరికతే ఉండేది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే చూడండి, ఒకసారి ఆఫ్రికాలో ఒక ప్రముఖ శాస్త్రవేత్త ఒక గుహలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక పాప యొక్క అస్థి పంజరం అక్కడ కనిపించింది. సో వెంటనే ఇతని థియరీ ఎలాగంటే, ఇంత డీప్ కేవ్స్లో, ఇంత డీప్ గుహల్లోకి ఒక ఫ్యామిలీ ఉండేది, భార్య భర్త పిల్లలు ఉండేవాళ్ళు, అందులో ఒక పాప యొక్క అస్థి పంజరం ఇది అని చెప్పి ఇతను ఒక థియరీ, ఒక పుస్తకము కూడా ఇతను రాశాడు. ఫైనల్గా ఇవాళ శాస్త్రవేత్తలు ఏం తేల్చారు, ఒక గద్ద ఒక పాపను ఎత్తుకొచ్చేసింది. అంటే ఇలా పట్టుకొని ఎత్తుకుని వచ్చి మీకు అక్కడ పడేసి ఆ పాపను తినేసి, అంటే ఆహారముగా తినేసి విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. కాబట్టి అంత ఎత్తులో ఆ కొండలో ఇంత డీప్ గుహలో ఈ పాప యొక్క అస్థి పంజరము దొరికింది అని చెప్పి చెప్తున్నారు. ఇలా చూసినప్పుడు మీకు గుణా కేవ్స్ అంటే ఏంటి, పిల్లర్ రాక్స్ అని అంటున్నారు చూసారా, ఈ పిల్లర్ రాక్స్ అడుగున మీకు జనజీవనము ఉండేదా, ఒక నాగరికత ఉండేదా. ఎందుకంటే పిఎస్ వార్డ్ ఈయన ఆ శతాబ్దంలోనే ఆశ్చర్యపోయాడు, ఇంత చలిలో ఇంత మంచులో ఎక్కడా ఏమీ కనిపించడం లేదు కదా, మరి ఇక్కడ ఇలాంటి గ్రామాలేంటి, ఇక్కడ వీళ్ళు ఎలా జీవిస్తున్నారు, అసలు ఇదంతా ఒక మిస్టరీలా ఉంది కదా అని ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారి అనుకున్నాడు. కానీ మీకు చూడండి, బ్రిటిష్ వాళ్ళు యూరోప్లో ఉంటారు, చలి చలిగా ఉంటుంది, భారత్ అంటే చాలా చాలా వేడిగా ఉండే ఒక దేశము కాబట్టి ఎక్కడ చలి ప్రాంతాలు ఉన్నాయో వెతుక్కుంటూ వీళ్ళు హిమాలయాస్ వెళ్తూ ఉంటారు. అలాగే దక్షిణ భారతదేశము అన్నప్పుడు కొడైకానల్, ఊటీ లాంటి ప్రాంతాలను వీళ్ళు ఎంచుకున్నారు. కానీ ఈ ప్రాంతాలు ఎప్పుడూ కూడా ఒక మిస్టీరియస్ అట్మాస్ఫియర్లో ఉన్నట్టుగా వీళ్ళు గుర్తించారు. ఎందుకంటే మీకు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అస్థి పంజరాలు, మీకు పెద్ద పెద్ద గుహలు, ఈ గుహల అడుగున ప్రజలు ఉండడము, వీళ్ళు ఏవేవో మంత్రతంత్రాలు చేస్తూ ఉండడము, అంటే అంతా కూడా ఒక మిస్టరీ లాగా వాళ్ళకి అనిపించింది. ఆ మిస్టరీ వీళ్ళు ఎలా కంపేర్ చేస్తారంటే చూడండి, మాన్మౌత్ కేవ్స్ని అంటారు, అంటే కెంటకీ నార్త్ అమెరికాలో ఉండే ప్రపంచంలో అతి పొడవైన కేవ్ ఇది. ఏంటి మాన్మౌత్ కేవ్ అని అంటారు, ఏకంగా 686 కిలోమీటర్లండి. నమ్ముతారా, నేనైతే నమ్మలేదు. ఎందుకంటే హైదరాబాద్లో నుంచి మీరు బయలుదేరారు అనుకోండి, బెంగళూరు దాటి వెళ్ళారు అనుకోండి, మీకు అక్కడ దాకా ఒక గుహ ఉంది. కొన్ని ఏళ్ల తరబడి, కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ ఎలాంటి జనజీవనం ఉంటుంది, అక్కడ ఎలాంటి ప్రజలు నివసిస్తారు, వీళ్ళు ఎలా నివసించారు, వేల సంవత్సరాల నుంచి గుహ యొక్క చరిత్ర ఏంటి, ఎలాంటి బొమ్మలు ఉన్నాయి, వీటి మీద ఇవాళ కూడా కేవర్స్ అంటారండి, ఈ కేవర్స్ అంటే పరిశోధకులు.
సో వీళ్ళు ఇవాళ కూడా ఈ కెంటాకీ అనబడే ఈ మాన్మౌత్ కేవ్స్కి సంబంధించి వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. అలాగే చూడండి, వేరివో కినా అని చెప్పి చెప్తారు, జార్జియాలో ఉండే ఒక గుహ, ఇది డీపెస్ట్ కేవ్ ఇన్ ద వరల్డ్ అండి. ఏకంగా 2 కిలోమీటర్లు డైరెక్ట్గా మీరు కిందకి దిగవచ్చు. అంటే 2 కిలోమీటర్లు అంటే 7,200 అడుగులు డైరెక్ట్గా మీరు కిందకి వెళ్ళిపోవచ్చు అండి ఒక గుహలోకి. సో అలాంటి విచిత్రము ఇప్పుడు ఈ గుణా కేవ్ దగ్గర కూడా ఉన్నట్టుగా ఇవాళ మీకు శాస్త్రవేత్తలు మాట్లాడుతున్నారు. కమల హాసన్ గారు, నేను వెళ్ళాను, చూశాను, పొగలు వస్తున్నాయి, లోపల ఏముందో నాకు తెలియలేదు, కాబట్టి నేను వెనక్కి వచ్చాను, కానీ మా షూటింగ్ అంతా కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే మేము చేసాం. ఏంటి, 30 ఏళ్ల క్రితము జరిగిన షూటింగ్, దానికి సంబంధించి ఇవాళ ఆయన మాట్లాడుతున్నాడంటే మంజుమేల్ బాయ్స్ ఇంత పెద్ద చరిత్రను ఇవాళ బయటికి తీసుకువచ్చింది. గుణా కేవ్స్లో చాలా పెద్ద ఒక మిస్టరీ ఉన్నట్టుగా, అంటే ఆ రోజుల్లో ఈ కేవ్స్ అడుగున మీకు ఒక నాగరికత ఉండేదే అంటున్నారు. ఎన్నో అస్థి పంజరాలు ఉన్నాయంటున్నారు, అంటే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని ఇక్కడ చనిపోయారండి, అందుకే డెవిల్స్ కిచెన్ అన్నారు. కానీ మీరు డీప్గా వెళ్ళారు అనుకోండి, మీకు దీని యొక్క స్థల పురాణాన్ని తెలుసుకున్నారనుకోండి. ఏంటి స్థల పురాణము అంటే, లోకల్ వాళ్ళని అడిగారు అంటే, ఆ రోజుల్లో మీకు పాండవులు కౌరవుల కాలము అంటే కురుక్షేత్ర యుద్ధము నిజంగా జరిగిందని ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాంటప్పుడు పాండవులు 12 ఏళ్ల పాటు మీకు అడవుల్లో నివాసము చేశారు, అంటే వనవాసము చేశారు. ఆ టైంలో పాండవులు ఇక్కడ డెవిల్స్ కిచెన్ అనబడే ఈ గుహలోనే వాళ్ళు దాక్కున్నారు, అంటే ఇదే వాళ్ళ హైడింగ్ ప్లేస్ అని చెప్పి అక్కడ స్థల పురాణం. ఏమంటే ఇవన్నీ పురాణాలే కదా, నిజము కాదు కదా అని చెప్పి మనం అనుకున్నాం అనుకోండి, మహాభారతము 100% నిజంగానే జరిగింది. మరి దక్షిణ భారతదేశంలో ఎలా జరిగింది అని అడిగారు అనుకోండి, కొన్ని విషయాలు మనం మాట్లాడడానికి లేదు. కానీ ఇవన్నీ మీరు చూసారనుకోండి, కొడైకానల్, ఊటీ ఇలాంటి ప్రాంతాల్లో మీకు ఎన్నో మిస్టరీస్, ఒక్కొక్క గుహ, ఈ ప్రపంచములో ఎన్నో గుహలు ఉన్నాయి కదండి, ఐస్ కేవ్స్ అంటాము, అలాగే మనం ప్రైమరీ కేవ్స్ అంటాము, వాల్కానిక్ కేవ్స్ అంటాము, సీ కేవ్స్ అంటాం. ఇది మీకు ప్రైమరీ కేవ్స్లో వస్తుంది. ఎందుకు, కొండలు కలిసినప్పుడు, పెద్ద పెద్ద బండరాళ్ళు కలిసినప్పుడు మధ్యలో ఇలాంటి డీప్ కేవ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ మనుషులు వెళ్ళి వీళ్ళు రహస్యమయంగా జీవించడానికి 100% అవకాశం ఉంటుంది. కానీ మీకు ఇతరులు, తక్కిన జాతి వాళ్ళు ఇక్కడ దాకా రాకూడదు అన్నప్పుడు ఒక రకమైన భయాన్ని వీళ్ళు సృష్టిస్తారు. కాబట్టే ఇలాంటి కేవ్స్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఆ చీకటి అనండి, ఆక్సిజన్ లేకపోవడం. చూడండి, ఒక వీడియోలో నేను ఎల్లోరా కేవ్స్లో ఉండే కైలాస గుడి అడుగున మీకు మరుగుజ్జుల నాగరికత ఒకప్పుడు ఉండేది. వీళ్ళు సీక్రెట్గా జీవించేవాళ్ళు. వీళ్ళు సీక్రెట్ వర్కర్సా, సీక్రెట్ వారియర్సా, ఎవరికీ తెలియదు. మీకు అక్కడ దాకా వెళ్ళలేరు, కానీ అక్కడ కూడా మరుగుజ్జుల నివాసము ఉండేది, పెద్ద పెద్ద కాలనీస్ ఉండేవని నేనే ఒక వీడియోలో మాట్లాడాను. ఇవాళ గుణా కేవ్స్ కూడా సరిగ్గా ఇలాంటి ఒక రహస్యమయమైన ప్రాంతము. మరి ఇక్కడ పాండవులు నివసించారా, లేదా ఇలాంటి మరిగుజ్జులు నివసించారా, లేదా వేరే ఏ జాతైనా కొన్ని వేల సంవత్సరాల పాటు ఇక్కడ నివసించారని ఇవాళ శాస్త్రవేత్తలంతా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఒక మూవీ 30 ఏళ్ల క్రితం గుణ అన్నాము, ఇవాళ మంజుమేల్ బాయ్స్ అని అంటున్నాము. కానీ ఈ 2 చిత్రాలు ఈ కేవ్స్కి సంబంధించిన ఆ మిస్టరీని ఛేదించాలి అని చెప్పి శాస్త్రవేత్తలలో ఎక్కడ లేని ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. కాబట్టి గుణా కేవ్స్కి సంబంధించిన మిస్టరీ, మరి మీకు తెలుసా, మీ దగ్గర ఏమైనా నిజాలున్నాయా, ఆధారాలున్నాయా, లేదా ఈ చరిత్ర మీరు కూడా ఎక్కడైనా చదివేరా, కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.